హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ రెసిపీగానే చేయొచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, పిల్లలకి స్కూల్స్ లేవు, సో వాళ్ళకి ఇలా ఎమ్మీగా మనం చేసి పెడితే చక్కగా తినేస్తారండి. అండ్ వాళ్ళు కొన్ని వెజిటబుల్స్ అయితే తినరండి, లీఫీ వెజిటబుల్స్ కానీ నార్మల్ వెజిటబుల్స్ కానీ. అట్లాంటి వెజిటబుల్స్ని ఇలా స్టఫింగ్ రూపంలో పెట్టేసి మనం ఇలాంటి రెసిపీస్ అనేవి తయారు చేసి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తారు, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకి అందాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయండి. సో చూస్తున్నారు కదా, నేను లోపల స్టఫింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను, రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్తున్నానండి, వీడియోని ఎక్కడ మిస్ చేయకండి. చాలా హెల్దీ రెసిపీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేస్తే. సో మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే మొదటగా నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సో దీనికోసం గోధుమ పిండి, ఖచ్చితంగా గోధుమ పిండి తీసుకోండి, మైదా అయితే అంత బాగా రాదు. సో గోధుమ పిండి తీసుకున్న తర్వాత, అండ్ మైదా అంత హెల్దీ కూడా కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అండి, మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకోండి కొలతలు అనేది. ఇలా 2 స్పూన్ల సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా దీన్ని ముందు మొత్తం కలిసేలా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాము, చపాతీ డో ఎలా తయారు చేసుకుంటామో అలాగా కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ ఈ పిండిని అయితే తయారు చేసేసుకోవాలండి. కొంచెం మెత్తగా చూసుకోండి, అంటే మరీ గట్టిగా ఉండకుండా, మరీ లూజ్గా ఉండకుండా సాఫ్ట్గా పిండి అనేది రెడీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా పిండి అయితే రెడీ అయిపోవాలి. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ ఆయిల్ అనేది వేసేసి మొత్తం కూడా చక్కగా మనం స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టి కనీసం 15 నిమిషాలు ఈ పిండిని మనం నాననివ్వాలండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పిండి రెడీ చేసేసుకోవాలి. సో మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం స్టఫింగ్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొని స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసేసుకోండి. సో ఈ పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. మనం చేసే ఈ రెసిపీకి ఆయిల్ అనేది కొంచెం తక్కువే పడుతుందండి, ఎక్కువ పట్టదు. కాబట్టి స్టఫింగ్ కదా కొంచెం మనకి అన్ని వేగాలు కాబట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఇలాగా 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 పచ్చిమిరపకాయ అండి, పిల్లల కోసం చేసేది కాబట్టి కారం అనేది చాలా తక్కువ వాడుతున్నాను. విత్తనాలు తీసేసి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. కొంతమంది కరివేపాకు వస్తే ఇష్టం ఉండదండి. సో ఇలా సన్నగా వేసేసామనుకోండి, మొత్తం కూడా మనకు స్టఫింగ్ ప్రిపేర్ అయ్యేసరికి అవి కంటికి కూడా కనిపించకుండా ఉంటాయి. తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా బ్రౌన్ ఆనియన్స్కి తరుక్కుంటాం కదా, అలా తరిగి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా విడివిడిగా సన్నగా వచ్చేలాగా. సో వీటికి వేగడానికి సరిపడినంత ఉప్పు, అంటే ఈ స్టఫింగ్కి మొత్తానికి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను వేసే వెజిటబుల్సే కాకుండా మీరు ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, ఏది కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నామండి. సో ఈ పసుపును కూడా చక్కగా ఇలాగ 1 నిమిషం పాటు అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చూడండి, నేను 1 పెద్ద సైజు క్యారెట్ తీసుకొని ఇలాగ గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా క్యారెట్టే కాకుండా చెప్పాను కదా, మీరు మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అండి. ఇందులో కాస్త మెంతికూర వేసుకోవచ్చు మీరు చక్కగా, పిల్లలకి పాలకూర వేసి పెట్టచ్చు. అలాగే 1 పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని పీల్ చేసేసి ఇలాగ తురిమి వేసుకుంటున్నానండి. ఇవన్నీ పచ్చియే, క్యారెట్ బంగాళదుంప వేసానండి. మీరు పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, మెంతికూర వేసుకోవచ్చు, ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ మీరు దీంట్లో స్టఫ్ చేయొచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఈ క్యారెట్ ఈ బంగాళదుంప అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి చక్కగా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మనం గ్రేట్ చేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ముక్కల కన్నా కూడా ఇలా తురిమి వేసేసుకుంటే స్టఫింగ్ కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే 1 స్పూన్ దాకా గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. సో ఈ గరం మసాలా కూడా వేసుకుని 1 నిమిషం పాటు అలాగా మనము ఈ మిశ్రమంలో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చివరిగా వచ్చి దించే ముందు కొత్తిమీర అనేది చల్లేసుకోవాలండి. చూడండి, నేను 1 గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను. చక్కగా ఇదంతా కూడా కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతేనండి, మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఏ వెజిటబుల్స్ వేసుకున్నా, నాన్ వెజ్ వేసుకున్నా, ఎగ్ కూడా వేసుకోవచ్చు.
చక్కగా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండిని చూద్దాము. పిండి బాగా నానింది. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని మొత్తం కూడా చేత్తో ఇలాగా చక్కగా ముద్ద చేయండి. కలుపుకోండి. కలిపిన తర్వాత చిన్న చిన్న పూరీకి మనం ఎంత బాల్స్ చేస్తామో అంత బాల్స్ అయితే చేసి పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకుంటే పని తొందరగా అయిపోతుంది. సో ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి. పూరీకి ఎంత ఒత్తుకుంటామో దాని మీద కొంచెం చిన్నది చిన్న బాల్ లాగా ఒత్తుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఒత్తుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని పిండి సహాయంతో చక్కగా వాటిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మోస్తరులాగా మీరు ఒత్తుకోండి, సరిపోతుంది. అంటే మనకి స్టఫింగ్ చిరిగి బయటికి రాకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని పూరీలను కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఒక తర్వాత ఒకటి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం చిన్న సైజే చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చి వీటిని స్టఫింగ్ చేయడానికి నేను ఒక మౌల్డ్ అనేది యూజ్ చేస్తున్నానండి. దీన్ని ఏంటంటే, సో నేను యూజ్ చేసే మౌల్డ్ వచ్చి మా వైపు అంటే నెల్లూరు వైపు కచ్చికాయలు అంటామండి, గరజకాయలను కూడా అంటుంటారు ఇతర ప్రాంతాల్లో. సో దాన్ని బేస్ లాగా పెట్టుకొని ఇలాగా ఒక షేప్ అనేది ఇస్తున్నానండి. నేను స్టఫింగ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసిన ఈ పూరి దాంట్లోకి వేసేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదు మీ దగ్గర ఇంకేదైనా మౌల్డ్స్ ఉంటే దాంతో షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. నేనైతే ఇలాగా ఇటు సైడ్ అంటే మా నెల్లూరు వైపు అయితే వీటిని కచ్చికాయలు అంటారు, ఎక్కువగా పండగలప్పుడు సంక్రాంతి అప్పుడు అలా చేస్తుంటారు కదండి. సో నేనేంటంటే ఈ షేప్ అనేది ఇస్తున్నాను. మీరు మోమోస్ లాగా చేసుకోవచ్చు వీటిని, చక్కగా మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఈ మౌల్డ్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని నేను ఒక షేప్ అనేది ఇస్తున్నాను ఈ రెసిపీకి. చూడండి, ఇలాగా పూరీ తయారు చేసేసి దాని లోపల స్టఫింగ్ పెట్టేసి చక్కగా ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. గాలి తగలకుండా చూసుకోండి, ఎందుకంటే గాలి తగిలితే మళ్ళీ ఇవన్నీ ఎండిపోయినట్టు అయిపోతాయి కాబట్టి. వెంటనే మీరు ఒక తడి నీళ్ళలో పిండిన క్లాత్ని పైన ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పుడు పైన కప్పి పెట్టేసుకుంటూ ఉంటే ఇవి తడి ఆరకుండా డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, చక్కగా పిల్లలు హ్యాండిల్ చేసి అంటే పట్టుకొని తినేలాగా అయితే ఈ షేప్ అనేది బాగుంటుందని ఇలా తయారు చేశానండి. రౌండ్ కన్నా ఈ షేప్ చూడడానికి కూడా బాగుంటుందని నేనైతే ఈ షేప్ ప్రిఫర్ చేశాను. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను పొయ్యి మీద ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టేసి వాటర్ పోసి స్టీమ్ చేసుకుని ప్రీహీట్ చేసి పెట్టున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ కుక్కర్లో మనం ప్రిపేర్ చేసిన ఇవన్నీ కూడా ఈ స్టఫ్డ్ అన్ని పూరీస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా వీటిని ఇన్స్టెంట్ మోమోస్ అని కూడా అనొచ్చండి, ఎందుకంటే మనం స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని స్టీమ్ అవనివ్వాలండి. చూడండి ఎంత చక్కగా స్టీమ్ అయిపోయినాయో. కొంచెం పల్చగా చేసుకోమంది అందుకేనండి, తినేటప్పుడు ఏంటంటే మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. సో చూస్తున్నారా, ఇవి చల్లారిన తర్వాతే ఇలాగా తీయండి. ఇడ్లీ ప్లేట్లో వీటిని పెట్టే ముందు ఏంటంటే కాస్త ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఇవి పెట్టి స్టీమ్ చేసుకోండి, లేకపోతే అతుక్కొని పోయి రావడానికి కొంచెం కష్టమవుతుంది. చూడండి, ఇలాగ అన్నీ కూడా తీసి సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోబోతున్నాం అండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుని షాలో ఫ్రై అనేది చేయబోతున్నాము. ఫ్రైడ్ మోమోస్ ఎలా బయట అమ్ముతారో అలాగ మనం వీటిని కాస్త లైట్గా ఫ్రై అనేది చేయబోతున్నాము. ఆల్రెడీ స్టీమ్ అయిపోయినాయి కాబట్టి పైన లేయర్ అంతా కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది. కాకపోతే కొంచెం స్టీమ్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది లేయరు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. సో మీకు ఇష్టం లేకపోతే స్టీమ్ చేసిన దాంతో డైరెక్ట్గా మీరు సర్వ్ చేసేయచ్చు. సో ఇలా కొంచెం ఫ్రై చేసిస్తే వాళ్ళకు కూడా తినడానికి ఇష్టంగా ఉంటుంది. అలాగే అవి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టి పడతాయి కూడా, పట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మా పిల్లలకైతే నేను దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సర్వ్ చేశానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాము, పైగా గోధుమ పిండి వాడుతున్నాము, వెజిటబుల్స్ వాడుతున్నాం కాబట్టి చక్కగా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంతేనండి, రెండు సైడ్లు ఫ్లిప్ చేసుకొని ఇలా మనము ఆ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవడం, అంతేనండి. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని తినడానికి హ్యాండిల్ చేయడానికి బాగుంటుందని నేను ఈ షేప్ అయితే ప్రిఫర్ చేశాను. మీకు ఇష్టమైన షేప్లో మీరు ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, లోపల మనము సూజీ రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ కూడా బాగా